లేదండి. ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నామండి, చెప్పు తీసి కొట్టద్దేలే. ఒకసారి చెప్పండి నాన్న, నా కోరిక ఉంది. సుప్రీంకోర్టు హిందువులపై ఇచ్చిన తప్పుడు తీర్పుల్ని వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు హిందువులపై ఇచ్చిన తప్పుడు తీర్పును వెనక్కి తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కోర్టులు ప్రభుత్వాలు కాదు. కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు, కోర్టులు ప్రభుత్వాలు కాదు. కాదు, కోర్టుల నుండి ప్రభుత్వాల నుండి శబరిమలను రక్షించుకుందాం. అలజడి పెంచే తీర్పుల నుండి మనల్ని మనం కాపాడుకుందాం. కోర్టుల నుండి, ప్రభుత్వాల నుండి హిందుత్వాన్ని రక్షించుకుందాం. కోర్టుల నుండి, ప్రభుత్వాల నుండి శబరిమలను కాపాడుకుందాం. స్వామి, ఒక్క రెండు మొక్కలు చెప్పేస్తాను, వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చేశామో, మీరు ఇలాంటి ఫ్లెక్సీలతో రోడ్డు మీదకి ఆల్రెడీ చేశారా? చేశారు, విన్నాను, చెప్పారు. ఈ ఇది ఇంకొక మాట ఏంటంటే, అయ్యప్పలందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ అప్లోడ్ చేయండి. మీరు యాత్రకి వెళ్తారుగా, యాత్రకి వెళ్ళినప్పుడు ఏదో ఫ్లెక్సీ మీ బస్సుకి కొత్త సేవ శబరిమల కట్టకండి. ఎందుకు మనగుడండి, మనగుడే వాళ్ళ పని వాళ్ళు. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు, మీకు గుర్తుపెట్టుకోండి. నాన్న ఒక్క మాట, ఈ ఊళ్ళో కనీసం ఒక 3,000 మంది అయిపోతారు, ఇంకా ఎక్కువ ఉంటారు. 5,000 వేసుకోండి. ఇక్కడ 5,000 ఉంటే ఓన్లీ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి 10 లక్షల మంది ఉంటారు. 10 కోట్ల మంది జనంలో 10 లక్షల మంది అయ్యప్పలు. ఒక్క అయ్యప్ప 1,000 రూపాయలు వేసాడు అనుకోండి, 1,000 రూపాయలు ఇంటూ 10 లక్షల మంది అంటే ఏం డబ్బులండి? 100 కోట్ల, ఇంకా ఎక్కువ, 1,000 కోట్లు. 1 ఇయర్కి అయ్యప్పకి తెలుగు అయ్యప్పల నుంచి వచ్చేది మినిమం అయిపా మినిమం 1,000 కోట్లు. ఈ 1,000 కోట్లు మనం ఇస్తే వాళ్ళు బలిసి మన ఎలా చూసుకోవాలి, రాజుల్లా చూసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, తిరుమల కానీ, శబరిమల కానీ, శివాచలం కానీ, విజయవాడ కానీ, ఏ గుడైనా బతికేది మన మీద, ప్రభుత్వాలు బతికేది మన మీద, కోర్టులు బతికేది మన మీద, మన పని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనం ట్యాక్సులు కడితే వాడు జీతాలు పొందుతున్నాడు, మనం హుండీల్లో డబ్బులు వేస్తే వాడు జీతాలు తీసుకుంటున్నాడు. మనం బాసును కలెక్టర్ అంటే డబ్బులు కలెక్ట్ చేసేవాడు, వాడు పెద్దోడు కాదు, డబ్బులు ఇచ్చేవాడు పెద్దోడు, వాడికి జీతం ఇచ్చేవాళ్ళం, వాడు పాలేరు. మనమేమనుకుంటున్నాం, అయ్యా దొరా దొరా అంటాం. డబ్బులు మనం ఇచ్చే ఆడు దొరాలు అవుతాడు, మనం దొర్రం. అదవుతుందా? పనివాడి దగ్గర నువ్వు చేతులు పెట్టుకోకూడదు, ఆ నీ దగ్గర కూర్చోవాలి. అది పనులు ప్రధానమంత్రి చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రధాన సేవకు ప్రధానమంత్రి పెద్ద పాలేరు. ఎవడరా పెద్దోడు? మనం పెద్దోళ్ళం. మాట్లాడండి. మనం షాపులోకి వెళ్తాం, ఎంత బాబు 500, ఎంత కడగచ్చు? నీ ఇష్టం వచ్చినట్టు అడుగు, 3 రూపాయలు కడుగు. నీకు హక్కు ఉంది ఇవ్వడం, ఆడికి హక్కు ఉంది, తిట్టే హక్కు ఆడికి లేదు. తెలుసా? ఇప్పుడు 500 వస్తువు 50 రూపాయలకి అడిగాడు, ఆడేం చెప్పాలి షాపుడు? సార్ అలాంటి ఐటమ్స్ మా దగ్గర లేవు సార్, ఎక్కడైనా వెతుక్కోండి అని చెప్పాలి. అది అది మానేసి అంటే నీ ఎప్పుడన్నా కొనమోహమైనా బద్దలైపోద్ది అడిగితే నా ఇష్టం వచ్చిందో ఎడుకు అడుగుతాను.
అదవుతున్నా? సేమ్ అలాగే కలెక్టర్ అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ప్రధానమంత్రి అయినా కోర్టు జడ్జి అయినా మన కింద పనిచేసేవాళ్ళు, మన వాడి కింద లేవు. అదవుతున్నా? మన పనులు మన కుదరక మనకు షాప్ ఉందండి, అకౌంట్స్ రాయాలి, ఎవరినో సీఎం పెట్టుకుంటాం, నెలకోసారి వస్తాడు అకౌంట్స్ వస్తాడు, నెలకింత డబ్బులు ఇస్తాం, మనకు కుదరక పాలేని పెట్టుకున్నాం. ఈ దేశాన్ని చూడడం మనకు కుదరక నువ్వు చూడరా బాబు అని ప్రధానమంత్రిని పెట్టావు. నియోజకవర్గం మనకు చూడడం కుదరక ఎమ్మెల్యేని పెట్టాం. రాష్ట్రం మనకు చూడడం కుదరక ఇంకోహని పెట్టాం. అదవుతున్నా? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. చెప్పండి, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కోర్టులు ప్రభుత్వాలు కాదు. కాదు, మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండం. ఇక్కడ కేరళ వెళ్తే బ్యానర్ పెడితే కొట్టేస్తారా? పంబరేయల పంబల కొట్టన్నారు. అదేవిధంగా ఊరికే తిట్టి అని బతకండి. నేను ఒక్కనే అంటలేదే, ఒక్కనే అంటలే మొన్న గురుగారు అడగదు, అడగపోతే ఎలా తెచ్చి సభ చూడాలి, అడగపోతే వస్తున్నాయి సబ్జెక్టు అడగాలి. అయితే నాకు ఒళ్ళు మండిపోయింది ఎక్కడంటే, మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను, భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్తే ఇప్పుడు గోల్ చేయకండి, భీమవరం వెళ్తే ఏమయ్యా శబరిమలలో అయిపో, శబరిమలలో ఏందా గొడవ అవుతుంది కదా, మనం ఏం చెయ్యొద్దాన్న అంటే ఏమన్నాడు తెలుసా? అదేదో వాళ్ళు కొంచెం ఫైటింగ్ అని చేస్తున్నారు కదండి, మేము వెళ్ళేసరికి క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నాం. అవ్వదు, అసలు విషయం ఏంటి, క్లియర్ అయిపో అయిపో క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఓకే, అలా అవ్వకపోతే ద్వారపడి వెళ్ళిపోతా, ఇక క్లియర్ అవ్వకపోతే ద్వారపడి వెళ్ళిపోతాడండి. ఓకే, ద్వారపూడిలో బాంబే వేస్తారనుకోండి, దేవరలోనే ఇరుగుడు కట్టేసుకోండి, దేవరపూడిలో బాంబే వేసారనుకోండి, ఇండియన్ ఇంట్లోకి వచ్చారనుకోండి, ఆడ అల్లులో ఉండమంటే అది ఎత్తడు, ఇడు అలా వెళ్ళగా అది ఎత్తడు. అంటే ఇక పౌరుషం ఏం లేదు, సిక్కు లేని బతుకుడు. కొట్టండి, అప్పట్లు కొట్టండి, మన గుడి మన శబరిమల మనం పోషిస్తున్నాం, వీఆర్ ద ఫేడర్స్. అర్థమైందా? అయితే మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సెంటిమెంట్ అని ఫీల్ అవ్వకుండా ఈ హుండీలో మనకి ఇరుములో డబ్బులు ఎత్తాంగా, ఈ డబ్బులు శబరిమలలో వేయకండి. ప్రతి హుండీలో సారీ ప్రతి ఇరుముడిలో శబరిమలనే ఇంగ్లీష్లో రాయండి, శబరిమల పవిత్రతని కాపాడండి, అయ్యప్పకి నచ్చినట్టుగానే శబరిమలని నడిపించండి, ఇవన్నీ ఇంగ్లీష్లో అందులో రాసి పెట్టండి. మరి వాళ్ళకి తెలుగు రాదు, అందుకని ఇంగ్లీష్లో ఇది రాసి మీ పిల్లలు ఉంటారు కాబట్టి డబ్బులు ఒక్క కాగితం కూడా పడకూడదు. అదేంటండి అనకండి, ఈ డబ్బులన్నీ తీసేయండి. ఎందుకంటే మా నాన్నగారు అయ్యప్ప గురువే, మేము బాల్యం నుంచి వెళ్ళిన వాళ్ళమే, మా నాన్నగారు ఏం చేసేవారు, వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అయ్యప్ప గుళ్ళు వేసారు, అదే శబరిమలలో. మరి మా ఊళ్ళో అయ్యప్ప గుడి వచ్చాక మన అయ్యప్ప ముఖ్యమని మా ఊరు గుడికి తెచ్చిపెట్టేవారు ఆ డబ్బుల్ని, వచ్చిన ఈ దక్షిణ కానీ వేసినవి కానీ. నేనేమంటా అంటే అక్కడ అధర్మం జరుగుతుంది, మనకి ఒళ్ళు మండింది అనే విషయం వాడికి ఎప్పుడు తెలుస్తుంది? వాడికి హుండీ వేటు తగ్గాలి, హుండీలో డబ్బులు డబ్బులు మీరు ఎవరెవరైతే ఇరుముళ్ళు వేస్తారో ఆ డబ్బులన్నీ తీసి కవర్లో పెట్టి ఇస్తే మన ఊరు అయ్యప్పకి ఇచ్చేయండి, కాకినాడ అయ్యప్పకి. లేదు ఆవులకు పెట్టండి, లేదు అన్నదానం చేయండి. ఇంకా మంచి పని చెప్తా, భగవద్గీతలు కొనేయండి, శాశ్వతంగా ఉండిపోతాయి. చక్కగా గుళ్ళో పెట్టి అయ్యప్పలా ఎవరెవరికి లేవు వాళ్ళకి ఇచ్చేయండి. ఆ అయ్యప్పల కానోళ్ళు ఎవరైనా సరే హిందువులకు భగవద్గీత మంచి పెట్టండి, ఆ డబ్బులతో మంచి పని జరుగుతుంది. మనం అర్థం చేసుకోండి, మీరు సెంటిమెంట్ పోకండి ప్లీజ్. అయ్యప్ప సంతోషపడ్డం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అయ్యప్ప స్వామి వేషంలో ఉన్నంత మాత్రాన మనం ఫైట్ చేయకూడదు అనుకోకండి. అన్నమాచార్యులు వారు గుళ్ళోకి వెళ్ళారు, గుళ్ళోకి వెళ్తే వాడు దర్శనానికి రానివ్వలేదు. ఏ కట్టండి సార్ అయ్యప్ప స్వామి, సారీ వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వాడు దర్శనానికి పోనివ్వకపోతే అన్నమ్మ ఏం చేశాడు? ఓం నమో నారాయణ అన్న పెడేలోని గుద్దుగుద్దాడు, ఓం నమో భగవతే వాసవ మళ్ళీ గుద్దుగుద్దాడు, ఓం నమో కేశవ మళ్ళీ గుద్దుగుద్దాడు. భక్తులు అంటే చేతగానోళ్ళు కాదు, ఇంద్రియాలకు కట్టేసి మన దగ్గర శక్తి ఉన్నా
భక్తితో గడుపుతూ ఉంటాం. అవసరమైతే ఏం చేస్తాం, ఏమంటే ఏటీఎం కార్డు ఎప్పుడంటే అప్పుడు తీసేస్తాం, అయితే అవసరం వచ్చినప్పుడు తీసి నెంబర్ నొక్కుతాం, ఇక్కడ టీకి నొక్కుతాం, ఎదవేశాలు అదవుతుందా అదవుతుందా? మీరు అయ్యప్ప భక్తి అండి, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నారు, మీ అమ్మాయిని ఎవడో ఏదో చేస్తున్నాడు, మీ ఆవిడ మీ ఆవిడని ఎవడో ఏదో చేస్తున్నాడు, ఏం చేయాలి అప్పుడు? చక్కగా దేవుడు ఇది ఇచ్చే